2017 జగన్ 7 వైఫల్యాలు. ప్రధాన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిత్యం వార్తల్లో వ్యక్తిగా ఉంటున్నప్పటికీ కొన్ని వైఫల్యాలు కొట్టొచ్చినట్లు వెన్నాడుతున్నాయి. 1. అవినీతి ఆరోపణలు. జగన్పై ఉన్న అవినీతి ఆరోపణలు గతంలో ఏ నేతపైన కూడా లేవన్నది వాస్తవం. అక్రమాస్తులకు సంబంధించిన కేసులు వివిధ కోర్టుల్లో విచారణ జరుగుతున్నాయి. కేసులన్నీ రాజకీయ ప్రేరేపితాలే అని జగన్ చెప్పుకుంటున్నప్పటికీ కేసుల్లో నుండి బయటపడలేకపోవడం జగన్కు పెద్ద సమస్యగా తయారైంది. 2. ఎమ్మెల్యేలు ఎంపీలు జారిపోతున్నారు. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీల్లో పలువురు టీడీపీలోకి ఫిరాయించారు. 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలు టీడీపీలోకి ఫిరాయించకుండా అడ్డుకోలేకపోవడం జగన్ బలహీనతగానే కనబడుతోంది. 3. అసెంబ్లీ బహిష్కరణ. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు సరైన వేదిక అయిన అసెంబ్లీని బహిష్కరించాలన్న జగన్ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతున్నారు. చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు నిరసనగా ఏకంగా అసెంబ్లీ సమావేశాలనే బహిష్కరించాలనుకోవడంపై పార్టీలో కూడా మిశ్రమ స్పందన వినిపిస్తోంది. 4. ప్రతిపక్షాలను కలుపుకోలేకున్నారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై ఒంటరి పోరాటమే చేస్తున్నారు. ప్రతిపక్షాలను కలుపుకొని ఐక్య పోరాటాలు చేయడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు విస్తృతంగా వినబడుతున్నాయి. 5. ఎంపీల రాజీనామాలు. మాట తప్పను మడమ తెప్పను అని తరచూ చెప్పుకునే జగన్ ఎంపీల రాజీనామా విషయంలో మాట తప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తన ఎంపీలతో రాజీనామా చేయిస్తానంటూ ఓ బహిరంగ సభలో ప్రకటించారు. తర్వాత ఆ విషయంపై మాట మార్చి నవ్వుల పాలయ్యారు. 6. ఉప ఎన్నికల్లో పరాభవం. తనను తాను ఎక్కువగా ఊహించుకుని నంద్యాల ఉప ఎన్నికల్లో బోర్లా పడ్డారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో బలమున్నా కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఏకంగా పోటీ నుండే తప్పుకున్నారు. చంద్రబాబు ఎత్తులను జగన్ తట్టుకోలేకపోతున్నారన్న అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. 7. మీడియా సహకారం. స్వయంగా మీడియా అధిపతి అయ్యుండి కూడా మిగిలిన మీడియా సహకారాన్ని పొందలేకపోవడం జగన్ వైఫల్యంగానే చెప్పుకోవాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తాను చేస్తున్న పోరాటాన్ని ఎంతసేపు తన సొంత మీడియా ద్వారా మాత్రమే జనాలకు చెప్పుకోవాల్సి వస్తోంది. ఇవి 2017 జగన్ 7 వైఫల్యాలు.